స్పెషల్గా మీ అందరి కోసం ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ చేస్తాను. సో ఆయన చేసిన సినిమాలన్నీ, ఆయన మాట్లాడినటువంటి డైలాగ్స్, ఆయన చెప్పిన డైలాగ్స్ అన్నీ సో చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. సో నాకు మీ వైపు నుంచి కొంచెం జోష్ కావాలి. సో ఆర్ యూ రెడీ? కొంచెం ఎనర్జీగా ఆర్ యూ రెడీ? రెడీ అన్నారు, ఎనర్జీ లేదు చాలామందికి. ఓకే, ఒకసారి చిన్న సో మీ అందరి చేత చిన్న మ్యాజిక్ ఒకసారి రైట్ హ్యాండ్ చూపించండి అందరు కూడా. సార్ లెఫ్ట్ హ్యాండ్ రెండు చేతులు పైకెత్తండి. వెనకాల ఎవరో బాబాయ్ గారు రెండు కాళ్ళు ఎత్తుతున్నారు. అలాగే ఒకసారి గట్టిగా చెప్పులు కొట్టండి సార్. క్లాప్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ముందుగా ఒక డైలాగ్ని సరదాగా ఎన్ని రకాలుగా ప్యారడీ చేయొచ్చు. సో ముందుగా ఈరోజు జయప్రకాష్ రెడ్డి గారిని స్మరించుకుంటూ, ఆయన ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్ మూవీస్ కావచ్చు అండ్ గతంలో బాగా హైలైట్ అయినటువంటి మూవీస్ని ఆయన కనుక ఆ పాత్రను చేస్తే ఎలా ఉంటుందనేది చేసి ఆయన చేసినటువంటి సినిమా డైలాగులన్నీ చేద్దాం. ముందుగా అరుంధతి సినిమా మీ అందరూ బాగా తెలుసు. అరుంధతి సినిమాలో సోను సూద్ గారు చేసినటువంటి పశుపతి క్యారెక్టర్ని ఇన్కేస్ జయప్రకాష్ రెడ్డి గారు చేస్తే ఎలా ఉంటుంది? సో ముందుగా ఆ డైలాగ్ మీ అందరి కోసం. ఒసే అరుంధతి, నీకు పిల్ల 80 ఏళ్ళుగా పగతీరని పిశాచున కసితో రగిలిపోతున్నాను. నన్ను చంపి ఈ సమాధుల కుల్ల పెట్టిన నిన్ను వదల బొమ్మ లే వదల. వస్తా వస్తా కసికా ఏకత్వాలు సామ్రాజ్యానికి రప్పించి నీలో సారం మొత్తం తగేస్తానమ్మా బొమ్మలే. సో ఇంత పవర్ఫుల్ డైలాగ్ని జయప్రకాష్ రెడ్డి గారు కనుక పశుపతి క్యారెక్టర్ వేసి సమాధి లోపల నుంచి సమాధి బదులు కొట్టమంటే ఎలా ఉంటుంది? వచ్చి అరుంధతి కబ్బుదానా, ఏమే సమాధులు పెట్టినావా? నేనమ్మి నీ భావని పశుపతిని మాట్లాడుతున్నాను. మా నాయన సీటిగండో సీటిగండవని కానీ ముసల్లాయాలు సమాధి గండవని సపగడ పోయినాడే గబ్బున కొడుకు. అరుంధతి లోపల కూజాలు చెంపలో తినేయమ్మి, వచ్చి సమాధి బదులు కొడతావా, నెత్తి మీద బాంబు వేయమంటావా, యాడదచ్చినారా మొత్తం గబ్బులు ఎప్పుతున్నది. నేనమ్మి నీ భావని పశుపతిని మాట్లాడుతున్నాను. అచ్చపు నువ్వు వద్దు, నీ పెళ్ళి వద్దు గబ్బుదానా. సో ఈ రకంగా సో జయప్రకాష్ రెడ్డి గారు ఒక పశుపతి క్యారెక్టర్ వేస్తే సరదాగా ఉంటుంది. సో అలాగే సో మా గురువు గారు ఇప్పుడే మన మధ్యలోకి విచ్చేసిన వంటి సో యాక్టర్ అండ్ సీనియర్ మోస్ట్ మై ఇన్స్పిరేషన్ మై గురు శివారెడ్డి గారికి ఒక్కసారి గట్టిగా చప్పలు కొడుతూ స్వాగతం తెలియచేద్దాం. థ్యాంక్ యూ అన్యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇప్పుడు దాకా బాగా చేశాను, ఇప్పుడు అన్న ముందు చేయాలి, గురువు గారి ముందు చేయాలంటే కొంచెం ఒక రకమైన వంటి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే రైట్. సో మనకి డీజే టిల్లు ఇన్ కేసు ఇప్పుడు ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా కొన్ని చూసాం. ఇప్పుడు డీజే టిల్లులో సిద్ధు జొన్నలగడ్డి గారు చెప్పిన డైలాగ్ని ఇన్ కేసు కనుక జయప్రకాష్ రెడ్డి గారు చేస్తే ఎలా ఉంటుంది? నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక? ఇదిగో నేను చూడంగానే నాకు మామూలుగా ఉండదు, అలా ఉంటుంది మనతోటి. ఈ డైలాగ్ని సరదాగా మీ అందరు తెలిసిందే. జయప్రకాష్ రెడ్డి గారు కనుక ఇన్ కేస్ డీజే టిల్లు క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది? ఏమి రాధిక మొత్తం గబ్బులు ఎప్పుతున్నావే, నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడిగినావా? నీ వెనకాల పడినాను చూడు, ఒక ల్యాండ్ ఉంటుంది, ఆ ల్యాండ్ మదనుకొని మొత్తం వెనకాల తిరిగిన మొత్తం గబ్బులు ఎప్పినావు, కానీ ఊరోళ్ళందరి పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషనే ఉన్నది. నువ్వు వద్దు, నీ పెళ్ళి వద్దు, పోవే రాధికా పో గబ్బుదానా. సో ఈ రకంగా సో డీజే టిల్లు క్యారెక్టర్ని జయప్రకాష్ రెడ్డి గారు అండ్ ఆయన చేసినటువంటి మూవీస్లో ఒక నాన్ స్టాప్ డైలాగ్స్ని తీసుకొని సరదాగా చెప్తే ఎలా ఉంటుంది? ముందుగా సమర్ సింహారెడ్డిలో ఆయన చెప్పినటువంటి డైలాగ్ ఆయనకి ఎంతో పేరు తీసుకొచ్చింది. సమరసింహారెడ్డిలో ఆయన చెప్పినటువంటి మొదటి రాయలసీమ డైలాగ్ని విలక్షణ పాత్రలో విలన్ పాత్ర అద్భుతంగా చేసినటువంటి జయప్రకాష్ రెడ్డి గారి డైలాగ్. పారిపోతున్నాడ్రా, ఏనాడైనా తల్లి రొమ్ము పాలు తాగినాడా? రే సమరసింహారెడ్డి ఢిల్లీలో కాదురా, సీమ సందులో రారా, చూసుకుందాము నీ పతాపము నా పతాపము. వరి 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 యాందిరయ్యా, పట్ట పగలు నిట్ట మధ్యాహ్నం దున్నపోతికి పాల బిదుకుతున్నావా దున్నపోత? మా నాయన సీటిగండవు సీటిగండవని అడగని ముసలాయాలు సమాధి గండవని చెప్పకుండా పోయినాడే. మీ యాడ తెచ్చినారా దీన్ని? మామూలుగా ఉండదు, మొత్తం రచ్చలు చెబుతా ఉన్నారు. యాడబెట్టాలి, వచ్చేసినాడా ఛత్రపతి? ఏంది ఈయన ఆస్తి కూడా రాసిచ్చేయమంటారా ఏమి? సో ఈ రకంగా జయప్రకాష్ రెడ్డి గారి నాన్ స్టాప్ డైలాగ్స్ చెప్పొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీ అందరి కోసం అంటే ఆయన్ని స్మరించుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని డైలాగ్స్ మీకోసం ప్రజెంటేషన్ చేశాను అండ్ ఇప్పుడు మీ అందరి కోసం సరదాగా ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది విశిష్ట అతిరథ మహారథులు వచ్చి మన వృషభాకి ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ రోజున వచ్చి ఒక్కొక్కరు వచ్చి
వాళ్ళు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది, మన డైరెక్టర్స్ గురించి అలాగే మన శంకర్ రెడ్డి గారి గురించి ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది జస్ట్ ఫర్ ఫన్, సరదాగా నవ్వుకోవడం కోసమే. అండ్ ఉషిభా గురించి, సో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు వేదిపైన వచ్చి ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది, ఇది సరదా తీసుకోండి. సినిమాలో చాలా అద్భుతమైన డైలాగ్ కింగ్ అయినా కానీ వేదిపైన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది ఒకసారి గట్టిగా చెప్పులు కొడితే. సో మన బాలబాబు గారిని పిలిచి, సో ప్రొడ్యూసర్ గారిని అండ్ డైరెక్టర్ గారిని ఆశీర్వదిస్తే. చాలా సంతోషం ఈరోజు ఋషభ ఈ యొక్క సాంగ్ లాంచింగ్నే ఇంత బాగా చేస్తున్నారంటే, ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ యొక్క ఆడియో లాంచ్ కావచ్చు అలాగే ప్రీ రిలీజ్ కావచ్చు చాలా అద్భుతంగా చేస్తారని వారిద్దరిని ఆశీర్వదిస్తూ, అసలుకి ఋషభ ఋషభ అంటేనే అదొక చరిత్ర. ఏది అప్పట్లో ఆ పదానికి ఉన్నటువంటి సర్వేజ్ ఉన్న దానికి చాలా ఉన్నాయి దానికి అర్థాలు. ఇలాంటి ఎన్నో చెప్పేవాళ్ళ సమయం సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మరి అలాగే దర్శకుడిని అలాగే ఆ నిర్మాతకి ఈ సినిమా విజయవంతం అవ్వాలని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా. బాబు మాట్లాడుతున్నానా, అది చెప్పు ముందు, మనోడేనా దోసే బయటికి, అదే క్రమశిక్షణ తప్పొద్దు అని చెప్పా. అది రైట్, రాజమౌళి అంటే మరి మా మిత్రుడు అది సార్. ఏదన్నప్పుడు కోరుకుంటూ జరుగుతుంది ఎన్నో అవ్వాలని మరి అది అది కలిపితే ఒక చరిత్రగా నిలవాలని కోరుకుంటూ జై ఎన్టీఆర్ జై బాలయ్య గట్టిగా చెప్పలు కొట్టండి. ఏయ్ నవ్వుకు, సీరియస్ మ్యాటర్. అది యాంకర్ మనాలను నవ్వుకు, సీరియస్గా మాట్లాడుతున్నాను కదా. ఇంకొక డైలాగ్ మన కులమే సార్, అది చెప్పు. ఇక కులాల గురించి మాట్లాడుకు, చరిత్ర అంటే మాది, దాన్ని రాయాలన్నా చరిత్ర తిప్పాలన్నా మేమే. ఇంత సరదాగా బాలకృష్ణ గారి వేదికపైకి వచ్చి మాట్లాడితే విధంగా ఉంటుంది. అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన వేదికపైకి వచ్చి స్టార్టింగ్లో స్లోగా మాట్లాడుతూ ఒకేసారి ఆయన ఎమోషన్ అయితే ఎలా ఉంటుంది. వాస్తవానికి ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి మిత్రులు డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి ముందుగానో అభినందనలు తెలియజేస్తూ, తెలుగు పరిశ్రమ అనేది అంటే ఒక వ్యక్తిలో ప్రతిభ ఉంటే, ఒక వ్యక్తిలో ఒక టాలెంట్ ఉంటే అది ఎవరి సొత్తు కాదు. అది తెలుగు పరిశ్రమ ఒకరిది కాదు, ఇది అందరిది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎంతో విజయాలు సాధించాలని, కొత్త రక్తం పుట్టాలని, ముఖ్యంగా ఈరోజు మన తెలుగు పరిశ్రమ దేశం గర్వించే విధంగా తెలుగు పరిశ్రమ ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వృషభ అనే సినిమా ఎంతో విజయవంతంగా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఆశీస్సులు నా మద్దతు ఎప్పుడు కూడా డైరెక్టర్స్కి అలాగే ప్రొడ్యూసర్కి సినిమా వారికి నేను అభినందనలు తెలియజేస్తూ, నా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. ఈ రకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సరదాగా వచ్చి మాట, ఆటగాళ్ళు అందరూ కూడా చాలామంది ఉన్నారు, ఇలాంటివి చేయాలంటే చాలా ఉంటాయి, మీరు కోరుకుంటే ఏ వాయిస్ కావాలో చేస్తాం. సో ఎక్కడికి వెళ్ళినా సరదాగా ఇప్పుడు ఎలాగో జయప్రకాష్ రెడ్డి గారు ఎలాగైతే అరుంధతి డైలాగ్స్ చెప్పారో, ఇంకేస్ నేను సరదాగా క్రియేట్ చేసింది ఏంటంటే విజయ్ దేవరకొండ గారు ఇంకేస్ పసుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఎక్కడికి వెళ్ళినా అడిగే ఐటమ్ అండి అది. సో మీ అందరికీ ఇందరు చెప్పాను ఆ డైలాగ్ని. ఇంకేస్ విజయ్ దేవరకొండ కనుక పసుపతి క్యారెక్టర్ ఇస్తే సమాధి లోపల నుంచి అర్జున్ రెడ్డి వాయిస్ మోడ్యులేషన్ కనుక ఆయన డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? చాగంటి గారు అన్న చెప్తాను. ఓకే, సో అన్నగారు అడిగారు కాబట్టి ఈరోజు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అలాగే పద్మశ్రీ గరిగిపాటి గారు ఇరువురు కూడా వచ్చి అభినందనలు తెలియజేస్తే ఎలా ఉంటుంది. ముందుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఏమండి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏమండి, మనిషి నవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం.
అందుకే నవ్వడం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ఆశీస్సులు తెలియచేస్తూ నేను ఒకటే చెప్తున్నాను. నేను ఏమంటానంటే అసతోమో సద్గమయ, ఓ దేవా నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించని సూర్య నమస్కారాలు చేసుకుంటాను. నేను ఏమంటానంటే నచ్చిన వారు గట్టిగా చెప్పలు కొట్టాలి, జై శ్రీమన్నారాయణ. ఈ రకంగా ఉంటుంది. అలాగే గురువు గారు అర్హునిగా గరిగిపాటి గారు చాలా చలవుతుగా మాట్లాడతారు. లాస్ట్ ఐటమ్ ఓకే. ఏమండి అందరికీ నమస్కారం, మీ గరిగిపాటి. ఏమండి ఈరోజు చూస్తున్నామమ్మా, ఈరోజు ఇలాంటి ఏమండి చలనచిత్ర పరిశ్రమ కార్యక్రమాల్లో ఎవరైనా అందమైన ఆడపిల్ల జడేసుకుంటుందేమో పద్యం పాడదామని చూస్తున్నా. అన్ని కొత్తిమీర కట్ల కరివేపాకట్లే, యాంకర్ గారు కూడా జడేసుకోలేదు, ఏదనంటే ఫ్యాషన్ అంటున్నారు. ఏమో విమర్శ కాదమ్మా, సాంప్రదాయాలు కాపాడాలి, గరిగిపాటి విమర్శ కాదు. ఇలా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి. సినీ పరిశ్రమ ఎప్పుడు మమ్మల్ని అలరిస్తూనే ఉంటుంది, నవ్విస్తూనే ఉంటుంది. మీ గరిగిపాటి ఎప్పుడు కూడా మీ అందు ఉంటాడమ్మా. ఇందులో ఏమాత్రం మొహమాట లేదు. జయశ్రీమన్నారాయణ.